Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పోలింగ్ ముగియగానే అభ్యర్థులు ఫస్ట్ చేస్తున్న పని ఇదే. ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు అంతా ఫలితాలపైనే టెన్షన్. కానీ ఫలితాల కోసం మరో 20 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. గత 3 నెలల నుంచి నేతలు టెన్షన్ పడ్డారు. దీంతో చాలామంది నేతలు కొద్ది రోజుల పాటు ఫ్యామిలీ వెకేషన్కు వెళుతున్నారు. కొందరు నేతలు ఎక్కువగా హైదరాబాద్కు వచ్చేస్తున్నారు. మరి కొందరు నేతలు ఊటీ, కొడైకెనాల్ వంటి పర్యాటక ప్రదేశాలకు వెళుతున్నారు. ఇంకొందరు నేతలు అయోధ్య వంటి ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళి కొంత మనశ్శాంతితో గడిపేందుకు నిర్ణయించుకున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఇళ్ల వద్ద కార్యకర్తల తాకిడి ఎక్కువ కావడంతో వాటిని తట్టుకోలేక వీరు సొంత నియోజకవర్గాలను వదిలి ఫ్యామిలీతో గడిపేందుకు వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీల నేతలు టికెట్ వచ్చేంత వరకు ఒక టెన్షన్ పడ్డారు. టికెట్ ఖరారైనా బీ ఫారం చేతికందే వరకు టెన్షన్. బీ ఫారం అందితే నామినేషన్ సక్రమంగా పూర్తవుతుందా లేదా అన్న టెన్షన్. ఆ తర్వాత అయితే టికెట్ వచ్చిన తర్వాత పార్టీలో నేతలను మచ్చిక చేసుకోవడం మరింత టెన్షన్గా మారింది. ప్రధానంగా ఒకే పార్టీలో ఉన్న నేతలు అలకలు, అసంతృప్తులు తీర్చడానికి కొంత సమయాన్ని వెచ్చించాల్సి వచ్చింది. ఇక ప్రచారంలో అంతా టెన్షన్. అగ్రనేతల పర్యటనలకు జనాల్ని సమీకరించడం ఒక టెన్షన్. చేతిలో ఉన్న డబ్బులు అయిపోవడంతో మిగిలిన డబ్బులు ఎక్కడ నుంచి తేవాలన్న టెన్షన్. ఇలా దాదాపు 3 నెలల నుంచి లీడర్ల బీపీ మాత్రం హై లెవెల్లోనే ఉందన్నది వాస్తవం. అయితే ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు ఆ టెన్షన్లన్నీ ఒకంత పక్కన పెట్టి సేద తీరాలని వెళుతున్న నేతలకు మరో టెన్షన్ పట్టుకుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అంచనాలు ఎవరికీ అందడం లేదు. ఎక్కువ నియోజకవర్గాలలో టగ్ ఆఫ్ వార్గా ఎన్నిక జరిగింది. గెలిచినా ఓడినా స్వల్ప ఓట్ల మెజారిటీతోనే సాధ్యమని తేలడంతో పాటు ఓటరు నాడి కూడా ఈసారి అందకుండా పోవడంతో నేతలకు నిద్ర పట్టడం లేదు. కోట్లు కుమ్మరించిన నేతలు తమ డబ్బులు ఓటర్లకు చేరాయా లేదా అన్న టెన్షన్ ఒకటైతే, ఓటరు డబ్బులు తీసుకుని ఓటేశారా లేక ముందుగానే డిసైడ్ అయినట్లు బటన్ నొక్కాడా అన్న అనుమానం మాత్రం నేతలను వేడడం లేదు. ఇక కౌంటింగ్ రోజు కూడా ఏజెంట్లు కావాలి. నమ్మకమైన బలమైన ఏజెంట్లు అవసరం. వారిని మచ్చిక చేసుకోవాలి. అందుకోసం మరో 10 రోజులు వేచి చూద్దామని భావించిన నేతలు ఇప్పుడు ఎక్కువ మంది టూర్లు ప్లాన్ చేసుకున్నారు. ఫ్యామిలీతో గడిపి వస్తే కొంత టెన్షన్ తీరుతుందని, తర్వాత వచ్చి నియోజకవర్గంలో పనులు చూసుకొచ్చిన భావన వారిలో కనపడుతోంది. మొత్తం మీద ఈవీఎంలలో నిక్షిప్తమైన తమ భవితవ్యం ఏమవుతుందోనన్న టెన్షన్ మాత్రం నేతలను వదిలిపెట్టడం లేదు.